జ్వాలలు రివైవల్ ఫ్లేమ్స్ జీవ జ్వాలలు రివైవల్ ఫ్లేమ్స్ మూడోదిగా మనం చూసినట్లయితే మేఘము వంటి పరిశుద్ధాత్మ చూడండి అగ్ని వంటి పరిశుద్ధాత్మ అని చెప్పుకున్నాం ఇప్పుడు మేఘం వంటి పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటున్నాం అగ్ని మేఘము వేరువేరు లక్షణాలు కలిగి ఉంటాయి కదా అగ్ని వేడిగా ఉంటే దహించి వేస్తే మేఘము చల్లగా ఉంటుంది చల్లబరుస్తుంది అయితే నిజమే పరిశుద్ధాత్మ అగ్ని వంటి దేవుడే అదే సమయంలో మేఘం వంటి వాడిగా కూడా ఉండేటువంటి వాడు చల్లనైన వాడు లేక ప్రశాంతతను నెమ్మదిని ఇచ్చే దేవుడు అని కూడా ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే మహిమ మేఘము లేక మేఘ స్తంభము ఇశ్రాయేలు ప్రజలు వారు బయలుదేరి ప్రయాణంలో వెళుతూ ఉంటే వారికి ముందుగా మేఘ స్తంభము నడిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం రాత్రివేళ అదే మేఘ స్తంభము అగ్ని స్తంభముగా వారికి వెలుగును వేడిని ఇస్తూ వారు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను కూడా కనబడడం మనం చూస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ వేడి కలిగిన అగ్ని వంటి పరిశుద్ధాత్మ అదే సమయంలో పరిశుద్ధాత్మ చల్లనైన మేఘం వంటి పరిశుద్ధాత్మ కూడా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక సంఖ్యాకాండములో 9:15 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ మేఘమును గూర్చి అక్కడ వాక్యములో వ్రాయబడింది మేఘము వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆవరించడం మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో మనం చదివితే మొదటి కొరింథీ పత్రిక 10:1-3 అలాగే 2:5-14 మనకు మేఘమును గూర్చినటువంటి మాటలు మనం చూస్తాం మొదటి కొరింథీ పత్రిక 10:1-3 వారందరూ సముద్రములో నడిచిపోయిరి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అని వ్రాయబడ్డం మనం చూస్తున్నాం అలాగే 2:5:14 మనం చదివితే ఇక్కడ మేఘమును గూర్చి వ్రాయబడింది అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా దేవుని మేఘము మన మీదకి దిగివచ్చునుగాక దేవుని తేజస్సు మన మీదకి దిగివచ్చునుగాక పరిశుద్ధాత్మ మేఘము మనల్ని కమ్ముకుని ఆవరించి మనకు నెమ్మదిని ప్రశాంతతను అనుగ్రహించునుగాక మనకున్న అవసరతను బట్టి అక్కర్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగాను మేఘముగాను కనబడడం మన వాక్యంలో చూడగలం ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పి ఒక జరిగిన సందర్భాన్ని ఇక్కడ నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను కొన్ని సంవత్సరాలకు పూర్వం మా నాన్నగారు మే నెల పగలు భయంకరమైనటువంటి ఎండలో ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నారు అలా వెళుతూ ఉన్న సమయంలో వేడిని తట్టుకోలేక మా నాన్నగారు ప్రార్థన చేశారన్న దేవా మే నెల మండు టెండ ఈ భయంకరమైన ఎండను తట్టుకోలేకపోతున్నాను మరి మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పాలి మీ శక్తిని ఉన్న దేవా అని ప్రార్థన చేస్తే అకస్మాత్తుగా పరలోకము నుండి ఒక మేఘము దిగివచ్చి మా నాన్నగారు వెళుతున్నటువంటి ఆ ప్రదేశంలోనికి దిగివచ్చి ఆ మేఘము నడిపించినట్లుగా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మా నాన్నగారు చెప్పారు మా నాన్నగారు ఎంతవరకు అయితే వెళ్ళారో అంతవరకు కూడా మేఘము మా నాన్నగారిని ఆవరించి తీసుకుని వెళ్ళినట్లుగా ఆ అనుభవాన్ని సాక్ష్యాన్ని చెప్తుంటే మేము చాలా ఆశ్చర్యపోయాం ఎప్పుడో ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద మేఘస్తంభం దిగివచ్చాడు అంత మాత్రమే కాదు ఈనాడు కూడా మేఘము దిగివచ్చి నేటికి ప్రజల అవసరతను బట్టి సహాయం చేస్తున్నాడంటే దేవుని ఆత్మ ఎంత బలంగా పనిచేస్తున్నాడో ఈరోజు గ్రహించాలని మనం చేస్తున్నాను నాలుగవదిగా మనం దేవుని వాక్యంలో చూస్తే అక్కడ వస్త్రము వంటి పరిశుద్ధాత్మ అనే దాన్ని మనం చూస్తున్నాం యెషయా గ్రంథంలో 6:1 మనం చదివితే అక్కడ యెషయా ప్రవక్తకు ఒక దర్శనం కలిగింది ఆ దర్శనంలో పరలోకము ఆయన ముందు కనబడుతూ ఉంది తెరవబడిన పరలోకము ఆ పరలోక సింహాసనం మీద దేవుడు కూర్చుండి ఉన్నాడు దేవుని ప్రత్యక్షతను యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు అలాగూ దేవుని తేజస్సును దేవుని యొక్క ఆ దర్శనాన్ని ప్రత్యక్షతను యెషయా ప్రవక్త చూస్తూ ఉన్న సమయంలో ఆ తర్వాత కొంతసేపటికి
యెషయా ప్రవక్తకు మరొక దర్శనము కొనసాగుతూ మరొక అనుభూతిని అతడు చూచినట్లుగా మనం చూస్తాం. అదేమిటంటే దేవుని యొక్క వస్త్రము లేక వస్త్రపు చెంగు దేవాలయమును నిండగా అని వ్రాయబడింది. దేవుని యొక్క వస్త్రపు చెంగు దేవాలయమును నిండగా, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి సంచారము ఆ ప్రాంతమంతా నిండినట్లుగా లేక ఆ ప్రాంతమంతా ఉన్నట్లుగా యెషయా ప్రవక్త తన దర్శనంలో చూశాడు. అక్కడ దేవుని యొక్క వస్త్రముగా చూపబడేది పరిశుద్ధాత్మ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని వస్త్రము వంటి పరిశుద్ధాత్మగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆది కాండములో ఆదాము హవ్వలను మనం చూస్తే అక్కడ ఆదాము హవ్వలు ఆత్మ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. దేవుని ఆత్మ వస్త్రాల వలె వారిని కప్పి, వారిని కమ్ముకొని, వారిని ఆవరించి, వారిని చుట్టి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము హవ్వలను దేవుని ఆత్మ కప్పి ఉన్న కారణంగా, వారు ఆ ఆత్మ వస్త్రాలు కలిగి ఉన్న కారణంగా వారు దిగంబరులు అయినప్పటికీ ఆత్మ వస్త్రాల చేత కప్పబడి వారు సిగ్గు ఎరుగకుండా ఉన్నట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. గనుక ఆత్మ వస్త్రాలు ఆదాము హవ్వలకు ఎలాగైతే కప్పబడి ఉన్నాయో అలాగే ఈనాడు మనకు కూడా దేవుడు ఆత్మ వస్త్రాలు ఇస్తాడు. ధరించుకొని ముందుకు సాగడానికి సిద్ధపడాలని ఈరోజు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా గ్రహించండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ రీతిగా వస్త్రమును పోలిన పరిశుద్ధాత్మ అనే మాటను మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. లూకాసువార్త 8:48 రక్తస్రావ రోగి యేసుక్రీస్తు ప్రభువును గురించి విని ఆయన ద్వారా మాత్రమే స్వస్థతని గ్రహించి అనేక మంది జనసమూహాలు యేసు ప్రభువును చుట్టుకొని గుంపుగా ఉండగా ఆమె స్వస్థత పొందాలని ఆశించి వచ్చి నడుము వంగిపోయి రక్తధార చేత భయంకరమైన బలహీనత చేత మరణ స్థితిలో అనేక సంవత్సరాలుగా పడి ఉన్నప్పటికీ ఆమె అక్కడికి వచ్చి ప్రజలు గుమిగూడి ఉండడం చూచి వారి మధ్య గుండా దూరి లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగును, ఆ వస్త్రపు చెంగు కొనను ఎప్పుడైతే అలా ముట్టిందో, అలా ముట్టి ముట్టగానే తాకి తాకగానే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి ప్రభావము ఆమెలోనికి దూసుకుని వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆమె రక్తధార వెంటనే కట్టినట్లుగా ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, యేసు ప్రభువారు చెప్పారు నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరో నన్ను ముట్టారని. దేవుని బిడ్డలారా గమనించండి, నిజమే దేవునిలోని ప్రభావము ఆయన వస్త్రములో ఉన్నది. పరిశుద్ధాత్మ వస్త్రముగా ఆయన ధరించుకుని ఉన్నాడు. గనుక ఆ పరిశుద్ధాత్మ ప్రభావము యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఆ రక్తస్రావ రోగిలోనికి ప్రవేశించడం, ప్రవహించడం ద్వారా ఆమె సంపూర్ణ స్వస్థత, విడుదల పొందడం మనం చూస్తున్నాం. 2 రాజుల గ్రంథంలో 2:9-14 మనం చదివితే ఆ భాగంలో ఏలియా ప్రవక్త అగ్ని గుర్రాల చేత, అగ్ని రథాల చేత ఆయన కొనుపోబడుతూ ఉన్నాడు. మేఘాల్లో ఆకాశానికి ఎత్తబడుతూ ఉన్నాడు. అలా ఎత్తబడుతూ ఉండగా కింద ఎలీషా కనిపెడుతూ తన యొక్క గురువు గారు, తన నాయకుడు, ప్రవక్త అయినటువంటి ఏలియా అగ్ని గుర్రాల రథాల మీద ఆకాశాన్ని కొనుపోబడడం చూచి బాధపడి కేకలు పెడుతూ గుండు బాదుకుంటూ ఉన్నాడు. నా యజమానుడా లేక నా నాయకుడా అని చెప్పి అతడు అరుస్తూ ఉన్నాడు. ఆకాశంలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఏలియా అతని పైన ఉన్నటువంటి ఆ దుప్పటిని తీసి క్రిందకి విడిచిపెట్టాడు ఎలీషా మీదకి. హల్లెలూయా, ఏలియా దుప్పటి పైనుండి ఎప్పుడైతే ఎలీషా మీదకి వచ్చి పడిందో వెంటనే ఏలియా యొక్క ఆత్మలో రెండంతలు, ఏలియా యొక్క ఆత్మ రెండంతలుగా ఎలీషా మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, ఏలియా దుప్పటి ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఎలీషాకు కలిగింది. ఆ దుప్పటిని తీసుకుని వెళ్ళి నది మీద కొడితే నది పాయలైపోయింది. అలాంటి అద్భుతాలు ఎన్నో ఎలీషా ద్వారా జరిగాయి. గనుక వస్త్రమును పోలిన పరిశుద్ధాత్మ అనేది మనం చూస్తూ ఉండగా ఇక్కడ చూస్తున్న ఈ ఏలియా దుప్పటి, ఇది ఒక వస్త్రము. ఈ దుప్పటిలో దేవుని శక్తి ఇమిడి ఉంది. అపొస్తల కార్యములు 19:18 మనం చదివితే ఆ భాగంలో శిష్యులు, అపొస్తలులు, యేసుక్రీస్తు వారి శిష్యులు, వారు దేవుని సేవ చేస్తూ ఆ సేవలో భాగంగా అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు,
ఆశ్చర్యకార్యాలు చేశారు. దేవుని శక్తి చేత అద్భుతాలు చేస్తున్న కాలంలో వారు మరొక కార్యం చేశారు. ఏమిటంటే నడికట్లను చేతిగుడ్డలను ఏవైనా తీసుకొని దైవజనులైనటువంటి ఆ అపోస్తలులు యేసుక్రీస్తు నామంలో తాకి ముట్టి అభిషేకించి ఆ నడికట్టులను ఆ చేతిగుడ్డలను వాటిని ఇచ్చి పంపించినప్పుడు వాటిని తీసుకుని వెళ్ళిన వారు రోగగ్రస్తులైనటువంటి వారి మీద ఆ నడికట్టులను చేతిగుడ్డలను వేయగా వెంటనే వారు కుంటివారైతే లేచి నడిచారు, గుడ్డివారైతే చూపు కలిగింది, లేక భయంకరమైన రోగగ్రస్తులు వ్యాధిగ్రస్తులైతే వెంటనే బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. వస్త్రము వంటి పరిశుద్ధాత్మ అనే మాటను వాక్యంలో మనం చూసాం కదా. అయితే వస్త్రము ద్వారా అద్భుతాలు జరగడం మనం చూస్తున్నాం. ఆ వస్త్రము ద్వారా పరిశుద్ధాత్మ ప్రవహించినట్లుగా, పరిశుద్ధాత్మ అనేకులను తాకి అద్భుతాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా అడగాలి, ప్రభా మీ ఆత్మవస్త్రాలు నాకు ఇవ్వండి. ఆదాము హవ్వలు పాపము చేసి వారు ఆత్మవస్త్రాలు పోగొట్టుకుని దిగంబరులుగా మారిపోయారు. కనుక పాపములకు దూరముగా దేవునికి దగ్గరగా ఉంటే మనం ఆత్మవస్త్రాలు ధరించుకొని ముందుకు సాగుతాం. కనుక ప్రతివారము తెల్లనైన ఆత్మవస్త్రాలు ధరించుకొని ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథంలో చదివితే ప్రసంగి గ్రంథంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనడని చెప్పాడు. తెల్లని వస్త్రములు ధరించుకోవడం అంటే తెల్లనైన పరిశుద్ధాత్మను ధరించుకోవడం, తెల్లనైనటువంటి గుణగణాలు ప్రవర్తన నడవడిగా కలిగి ఉండడం, లేక తెల్లని జీవితం మన బ్రతుకుల్లో మనం కలిగి ఉండడం అనేదే. కాబట్టి ప్రతి వారము కూడా ఆత్మవస్త్రములు ధరించుకున్న వారమై, పరిశుద్ధాత్మ వస్త్రములు ధరించుకున్న వారమై, లేక ఆత్మవస్త్రముల చేత నింపబడిన వారమై, కట్టబడిన వారమై, చుట్టబడిన వారమై, దేవుని కొరకు బలమైన సాధనాలుగా ఈ లోకంలో సాగడానికి ఈరోజు సిద్ధపడాలని మీకు మనం చేస్తున్నాను. ఐదవదిగా మనం చదివితే ఖడ్గము వంటి పరిశుద్ధాత్మ. ఎఫెసులకు రాసిన పత్రిక 6:17 మనం చదివితే అక్కడ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము చేత దుష్టుని అగ్నిబాణాలు ఆర్పాలి అని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆత్మ వంటి దేవుని ఖడ్గము, వాక్యమును దేవుని ఖడ్గము ఈరోజు మనం అందరము కూడా కలిగి ఉండాలి. మన హస్తాల్లో బైబిల్ గ్రంథం ఉంటుంది కదా, మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటుంది. హృదయాలలో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవడం ద్వారా, ఖడ్గము వంటి దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండడం ద్వారా సాతాను కార్యాలు విడిచి పారిపోతాయి. యేసుక్రీస్తు నామములో ఆ వాక్యముతో మనం మాట్లాడినప్పుడు దురాత్మతో వాడు గడగడగడగడ వణికి పారిపోతాడు, అద్భుతమైన కార్యములు జరుగుతాయి. కనుక ఖడ్గము వంటి పరిశుద్ధాత్మ వాక్యము, లేక దేవుని ఆత్మ ఖడ్గము మనమందరము ధరించుకున్న వారమై, ఖడ్గము దూసినటువంటి అనుభవంలో రెడీగా సిద్ధంగా ఉండి సాతాను అగ్నిబాణాలు ఆర్పివేయాలి, దుష్టి అగ్నిబాణాలు ఆర్పివేయాలి, వాడిని ఓడించి విజయంతో మనం ముందుకు సాగడానికి సిద్ధపడాలని ఈరోజు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం చదివితే అక్కడ వాక్యమును ఖడ్గము, అది ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది అని వాక్యంలో వ్రాయబడింది. గనుక ఈరోజు ప్రతి విశ్వాసి కూడా వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి, పరిశుద్ధాత్మ ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఎప్పుడైతే ధరించుకుంటామో ఈ కరోనా ప్రమాదంలో ఉన్నటువంటి మనం ఆ కరోనాతో యేసుక్రీస్తు నామములో పోరాడి గెలవచ్చు, విజయాన్ని మనం పొందవచ్చు. లేక ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి రుగ్మత అయినా, లేక ఎలాంటి పాపములైనా, ఎలాంటి దుర్వ్యసనాలైనా, ఎంత కడుఘోరమైన చెడ్డ అలవాట్లైనా, భయంకరమైన క్రియలైనా, లేదా ఒకవేళ భయంకరమైన అపవిత్రమైనటువంటి పాపములు ఉన్నా, వాటన్నిటినీ దేవుని ఆత్మ ఖడ్గముతో, వాక్య ఖడ్గముతో నీవు ఛేదించి వాటిని చీల్చివేసి విజయాన్ని పొందగలుగుతావు. ఒకవేళ దురాత్మలు దయ్యములు నిన్ను వేధించినా వాక్యమును ఆత్మ ఖడ్గమును నీవు ధరించిన వాడవై వాటిని చీల్చివేసి ఛేదించివేసి వాటిని కాల్చివేసి ఓడించి నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావని ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రతి విశ్వాసి ఒక సైనికుని వలె తయారై లేచి సర్వాంగ కవచమును ధరించుకొని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని దాని చేత దుష్టిని అగ్ని బాణాలు ఆర్పివేయాలి. అందుకే దేవుని వాక్యంలో వాక్యమును ఆత్మ ఖడ్గమని వ్రాయబడింది. ఈనాడు చాలామంది ఈ వాక్య ఖడ్గము లేక ఆత్మ ఖడ్గము లేని కారణంగా
చాలామంది దిగజారిపోవటం లేక చాలామంది కుప్పకూలిపోవటం బలహీనపడిపోవటం జరుగుతూ ఉంది. నిజముగా వాక్యమున ఆత్మఘటమే గనుక నీవు ధరించుకొని ఉంటే ఏ దుష్టుడు ఏ శత్రువు ఏ సాతాను నిన్ను ముట్టలేడు, నిన్ను తాకలేడు, నీవు దిగజారి పడిపోవడానికి ఆస్కారమే ఉండదు. ఆత్మ ఖడ్గమును నీవు కలిగి ఉంటే దుష్టునితో యుద్ధం చేసి ఒక గొప్ప వీరుడుగా శూరుడుగా ఒక గొప్ప సైనికుడిగా ఆ ఆత్మవాక్య ఖడ్గమును కలిగిన వాడవై దానితో నీవు యుద్ధమాడి సాతానును ఓడించి గొప్ప విజయాన్ని పొందుకుంటావు. జయోత్సాహంతో జయశీలుడైన యేసుక్రీస్తు శక్తి ద్వారా నీవు ముందుకు సాగిపోతావు. గనక ఈరోజే అలాంటి వాక్య ఖడ్గమును ఆత్మ ఖడ్గమును నీవు ధరించుకుంటావా? అలా ధరించుకొని విజయంతోనే నీ ముందుకు వెళ్తావా? ఈరోజే ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని ఒక మంచి తీర్మానం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. చివరగా తైలము వంటి పరిశుద్ధాత్మ. దేవుని వాక్యంలో మనం క్లియర్గా చూస్తున్నాం తైలము వంటి పరిశుద్ధాత్మ. తైలము అనగా నూనె, ఆయిల్ కదా. ప్రసంగి గ్రంథంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయవద్దని వ్రాశాడు. తెల్లని వస్త్రములు ధరించుకోవడం అంటే తెల్లనైన పరిశుద్ధాత్మను కలిగి ఉండడం. తలకు నూనె తక్కువ చేయవద్దు అంటే మన తల మీద నుండి పరిశుద్ధాత్మ ప్రవాహము ప్రవహిస్తూ నిత్యము ఆత్మ కలిగిన వారముగా మనము జీవించడమే. మొదటి సమయాల గ్రంథము 16:12 మనం చదివితే అక్కడ దావీదు మనకు కనబడతాడు. దావీదు సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని దావీదు మీదకి వంచి ఆ తైలముతో దావీదును అభిషేకించి రాజుగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు గమనించాలి, తైలముతో రాజును అభిషేకించారంటే పరిశుద్ధాత్మ పూర్ణుగా చేశాడని అర్థం. అంతేకాదు, తైలముతో దేవుని సేవకుని అభిషేకించారు అంటే పరిశుద్ధాత్మ పూర్ణునిగా పరిశుద్ధాత్మకు అప్పగించారని అర్థం. తైలముతో రోగి కొరకు ప్రార్థన చేశారు అంటే పరిశుద్ధాత్మకు అప్పగించి ఆ రోగమును గద్దించి విడుదల కొరకు ప్రార్థన చేశారని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, తైలము యొక్క ప్రస్థానము చాలా ప్రత్యేకమైంది. ఈరోజు తైలము వంటి పరిశుద్ధాత్మ మనందరి మీదకి దిగి వచ్చునుగాక. తైలము వంటి పరిశుద్ధాత్మ ద్వారా తాకబడి, ముట్టబడి, నింపబడి, కప్పబడి నిలువెల్ల ఆ తైలము ప్రవహించి మనమందరము కూడా ఆత్మచేత ఆత్మలో ఆత్మానుసారులుగా పరిశుద్ధాత్మ పూర్ణులముగా మనమందరము జీవించడముగాక. మత్తయి 25:10 మనం చదివితే ఆ భాగంలో మనకు బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనకు కనబడతారు. బుద్ధి గల కన్యకలు వారి దీపాల్లో నూనె పోసుకుని ఉన్నారు, వారి సిద్ధల్లో కూడా నూనె సిద్ధంగా ఉంది. గనుక దీపాలు ఆరిపోకముందే ఆ సిద్ధల్లో నూనెతో ఆ సిద్ధల్లోని నూనెను మరలా దీపాలలో వారు పోసుకున్నారు. గనుక వారి దివిటీలు నిత్యము వెలుగుతూనే ఉన్నాయి. అదే బుద్ధి లేని కన్యకలను మనం చూస్తే వారు సిద్ధలలో నూనె తెచ్చుకోలేదు, ఏదో అరకొరగా కొంచెం నూనె వారు దీపాల్లో పోసుకుని వచ్చారు. గనుక అక్కడికి వచ్చిన తర్వాత సిద్ధలలో నూనె ముందుగా తెచ్చుకొని కారణంగా వారి దీపాల్లో నూనె అయిపోయి బుద్ధి లేని కన్యకల యొక్క దీపాలు ఆరిపోవటం మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి వారు గమనించండి, మన ఆత్మదీపములు వెలగాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. మనం ఆత్మీయ జీవితంలో వెలుగు ప్రకాశించే వారముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఈ లోకంలో విజయంతో మనం ముందుకు వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ నూనె మనలో ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఇదిగో దీపములు వెలుగుతూ ఉండాలి. నిత్యము ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మను ప్రతిదినము కూడా నూతన అభిషేకముగా పొందుకుంటూ ఈ లోకంలో ముందుకు సాగాలి. ఎప్పుడైతే ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే వాక్యం చదవడం అనేది ఉండదో, దేవునితో సంబంధం అనేది ఉండదో, పరిశుద్ధాత్మ నూనె తక్కువైపోతుంది. నూనె ఎప్పుడైతే కొదువైపోయిందో దీపాలు ఆరిపోతాయి, పాపాలు ప్రవేశిస్తాయి, సాతానుడు ప్రవేశిస్తాడు, నష్టాలు కలుగుతాయి. గనుక దేవుని బిడ్డలారా గమనించండి, మన దీపాలలో నిత్యము పరిశుద్ధాత్మ నూనె నింపుకొని ఆరిపోకుండా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఈనాడు చాలామంది ఆత్మదీపాలు ఆరిపోయి ఉండడం చూస్తూ ఉన్నాం.
మందిరాలు లేక వాక్యము లేక ప్రార్థన లేక దీపాలు ఆరిపోయి కొన్ని ఉంటే, కొన్ని దీపాలు ఆరిపోయే స్థితిలో ఉన్నాయి, కొడిగట్టిన దీపాలుగా ఉన్నాయి, లేక మసిగట్టినటువంటి దీపాలుగా మిగిలిపోయాయి చాలామందివి. నీ దీపం ఆరిపోకముందే వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండడానికి పరిశుద్ధాత్మ నూనెను నీవు పొందుకోవాలని ఈరోజే తెలియచేస్తున్నాను. వీటన్నిటి ద్వారా పరిశుద్ధాత్మను గురించిన వర్తమానం ఈరోజు మీరు విన్నారు కనుక దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం బలముగా మీ మీదకి దిగి వచ్చినగాక, దేవుడి మాటలు మనందరి ఇంటిలో బహుగా దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం.